ఓం శాంతి అవ్యక్త స్థితిని తయారు చేసుకోవడం కోసం బాప్ చెప్పిన పద్దెనిమిది విధులు మొదటి విషయం అవ్యక్త స్థితిని తయారు చేసుకోవాలంటే ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శ్రేష్ట భావాన్ని ధారణ చేసే విశేషమైన అటెన్షన్ పెట్టండి ప్రతి ఆత్మ పట్ల మనం శుభ భావనతో శ్రేష్ట భావంతో ఉండడం అంటే ప్రతి ఒక్కరి పట్ల మంచి ఆలోచనలు మనలో ఉత్పత్తి చేసుకోవడం దాన్ని పాజిటివ్ థింకింగ్ అంటాం వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ పట్ల మనం మంచిగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ పట్ల మన యొక్క భావం మారుతుంది వాళ్ళని ఒక శ్రేష్ట భావంలోకి ప్రతి ఒక్కరి పట్ల వెళ్తాం కాబట్టి ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి పట్ల మన భావన అనేది పాజిటివ్గా పెట్టుకోవాలని బాబా అటెన్షన్ ఇస్తున్నారు అశుభ భావాన్ని శుభ భావముగా అశుభ భావనను శుభ భావనగా పరివర్తన చేసుకోండి ఈ రకంగా ఒకవేళ అశుభంగా మనకు కనిపిస్తున్న దాన్ని కూడా మనం ఏం చేయాలి వాళ్ళల్లో మనకి పైకి కనిపిస్తున్నా కూడా వాళ్ళు మారాలి మారుతారు టైం పడుతుంది ఈ రకంగా వాళ్ళ పట్ల పాజిటివ్గా థింక్ చేస్తూ అశుభంగా ఉన్న దాన్ని కూడా శుభంలోకి మార్చగలగాలి ఇది బాబా చెప్పిన మొదటి ధారణ అవ్యక్త స్థితిని తయారు చేసుకోవాలంటే ప్రతి ఆత్మ పట్ల శుభ భావనతో శ్రేష్ట భావాన్ని ధారణ చేయాలి అశుభ భావాన్ని శుభ భావముగా అశుభ భావనను శుభ భావనగా పరివర్తన చేసుకోండి రెండో పాయింట్ అవ్యక్తం అంటేనే వ్యక్త భావం నుంచి దూరంగా ఉండడం అంటే నీ వాళ్ళు నా వాళ్ళు అని కాకుండా సర్వుల పట్ల కళ్యాణ భావన స్నేహ సహయోగ భావన ఉత్సాహ ఉల్లాసాలని వాళ్ళలో వృద్ధి చేసే భావన ఆత్మిక స్వరూప భావన ఈ విధంగా ప్రతి ఒక్కరి పట్ల కూడా ఈ విశ్వంలో ప్రతి ఒక్కరం కూడా పరమాత్మ పిల్లలమే అందరం సోదరాత్మలమే ఈ రకంగా స్త్రీనా పురుషుడా ఇంట్లో వాళ్ళ పరాయి వాళ్ళ జాతి మత ధర్మ భేదభావాలు ఏమీ చూడకుండా ప్రతి ఆత్మ పట్ల కూడా స్నేహ సహయోగ భావాలతో వాళ్ళ ఉత్సాహ ఉల్లాసాలను పెంచే విధంగా మన భావన పెట్టుకోవడమే ఆ విధమైన సద్భావన పెట్టుకోవడము అవ్యక్త స్థితిని తయారు చేసుకోవడానికి అవుతుంది ఇక మూడవ పాయింట్ తమ ప్రతి సంకల్పాన్ని ప్రతి కార్యాన్ని అవ్యక్త బలముతో అవ్యక్త రూపము ద్వారా వెరిఫై చేసుకోవడం నా సంకల్పం బాప్ సంకల్పం సమానంగా ఉందా లేదంటే నా భావన దానికి సమానంగా ఉందా కార్యము దాని సమానంగా చేస్తున్నానా ఈ రకంగా ప్రతి విషయాన్ని కూడా అవ్యక్త రూపాన్ని పక్కన పెట్టుకొని దాంతో పోల్చి చూసుకోమని బాబా చెప్తున్నారు ఈ తోడును గనక బాప్తా దాన్ని పక్కన పెట్టుకుంటూ దాని ప్రకారం మనల్ని మనం వెరిఫై చేసుకుంటూ ముందుకెళ్తే గనక సాక్షి స్థితిలో ఉంటూ చేస్తే గనక న్యారాగా ప్యారాగా అయ్యే స్థితి తయారవుతుంది నాలుగో పాయింట్ అవ్యక్త స్థితిలో ఉండటం అంటేనే ఫరిస్తా స్థితిలో ఉండడం ఫరిస్తా స్థితి అంటే దేహ భానికి అతీతంగా దేహము దేహ సంబంధాలు పదార్థాల యొక్క ఏ బంధన కూడా క్రిందికి లాగకుండా ఎగరగలిగేటట్టు అంటే తేలిక స్థితిలో నడవగలిగేటట్టు ఉండడమే స్థితి అంటే బాబాకి మనము ఈ తనవు మనసు ధనము నీది అంతా నీదే బాబా అని అన్నాక ఇక బంధన ఎందుకుంది మనకి అందుకే బాబా చెప్తారు సంబంధంలో ఉండండి కానీ బంధనలోకి రావద్దు అని దేహం ఉన్నంతసేపు మనం అన్ని సంబంధాల్లోనూ ఉంటాం వ్యక్తులతో పదార్థాలతో అన్నిటితో ఉంటాం కానీ అవి మనం ఎక్కడ లాగకూడదు మన స్థితిని అవి కిందకి దిగజారేటట్టు చేయకూడదు అడ్డం పడేటట్టు ఉండకూడదు ఫరిస్తా అవ్వాలి అంటే అన్ని సేవార్థమే ఫరిస్తా స్థితి అంటేనే ఫైనల్గా మనం సేవ చేసే స్వరూపం అందుకని బాబా అన్నీ మీరు నాకు సేవార్థమే ఇచ్చారు అని అనుకున్నప్పుడు ఒక ట్రస్టీ లాగా ఉండాలి ఇవన్నీ బాబాకి తాకట్టు పెట్టిన వస్తువులు ఇవి నా ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు ఆయనకి ఇచ్చేసాను ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవాలి ఈ రకంగా నిరంతరం మనము ఎలాంటి బంధం లేకుండా ఉంటున్నామా అని చెక్ చేసుకోవాలి ఐదో పాయింట్ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోవాలంటే తక్కువ ఆలోచించాలి ఎక్కువ చేయాలి అని బాబా చెప్తున్నారు ఎలాంటి డౌట్స్ కూడా ఉండకూడదు కాబట్టి బాబా మనకి మురళీలో ప్రతిదీ కూడా ఏ సంశయము లేకుండా ఏదైతే మనకి వివరిస్తూ ఉన్నారో దాన్ని చక్కగా మనం స్వీకరించుకుంటూ ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా మనం పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి ఇది ఇది అవునా కాదా ఇలా చేస్తే ఎలా అలా చేస్తే ఎలా ఈ రకంగా ఏది ఆలోచించాల్సిన అవసరం లేకుండానే బాబా ప్రతిదీ అడుగులో అడుగు వేసేటట్టుగా మనకు నేర్పిస్తున్నారు అందుచేత తక్కువ ఆలోచిస్తూ ఎలా చెప్తే అలా చేసేస్తుంటే ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకని అన్ని సమస్యలు సమాప్తి చేసుకొని ఉజ్వలంగా ఎదగండి ఈ మీలో ఉన్న పాత సంస్కారాల రూపి అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపేసేయండి ఇక్కడ సంస్కారాలు అనేవి అనేక జన్మలుగా వచ్చినవి చాలా గట్టిగా ఉంటాయి ఎలా అయితే బోన్స్ అస్థికలు గట్టిగా ఉంటాయో అలాగే చాలా గట్టి సంస్కారాలు మనలో ఉంటాయి అందుకని బాబా వీటన్నిటినీ కూడా బోడిద చేసేసేయండి కాల్చేసేయండి కొంచెం కూడా అంశమాత్రంగా కూడా ఉండద్దు అది సంపూర్ణ స్థితి అనే సాగరంలో ఉంచేయండి అంటే ఇంక సంపూర్ణ స్థితి తయారైనప్పుడు సంస్కారాలు పరివర్తన అయిపోతాయి పాతవన్నీ పోతాయి వాష్ అవుట్ అయిపోతాయి కాబట్టి ఆ స్థితిలోకి వెళ్ళేటట్టుగా చూసుకోండి పాత విషయాలన్నింటినీ కూడా గత జన్మ విషయాలుగా అనుకోండి పాత శూద్ర సంస్కారాలు పాత నడవడలో మనం ఉన్నవి అన్నిటినీ కూడా అది ఈ జన్మ కాదు నాది నా జన్మ మారింది అదంతా పాత జన్మ అన్నట్టుగా స్వీకరించండి ఆరో పాయింట్ బుద్ధిరూపి పాదము పృథ్వీ పైన ఉండకూడదు పృథ్వీ పైన అంటే ఏంటి ఇక్కడ మనకి ఆత్మ యొక్క బుద్ధి అనే పాదము ఈ దేహము దేహ సంబంధాలు దేహ పదార్థాలు ప్రాపంచక విషయాల్లో బుద్ధి నడుస్తుంది అంటే బుద్ధి పాదము నేల మీద ఉన్నట్టు దేవదూతల పాదాలు నేలను తాకకుండా ఉంటాయని మనకు చెప్తారు అదేవిధంగా బాబా చెప్తున్నారు రూపి పాదాన్ని ఈ పృథ్వీ ఆకర్షణ నుంచి అంటే దేహ ప్రకృతి యొక్క ఆకర్షణ నుంచి అతీతంగా ఉంచుకోవడం ప్రకృతిని మీరు అధీనం చేసుకునే వాళ్ళుగా ఉండాలి ప్రకృతికి ఆధీనులు కావద్దు కాబట్టి ఈ దేహ ప్రకృతికి ఆధీనం కాకుండా ఈ ప్రకృతిని ఈ దేహాన్ని మిగతా వాటిని కూడా మన కంట్రోల్లో పెట్టుకుని నడిపించుకుంటున్నామా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఏడవ పాయింట్ అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోవడం కోసం తమ బంధనాల తాళ్లను కూడా చెక్ చేసుకోండి బాబా చెప్తారు మనకి ఆ చిన్న చిన్న పెద్ద తాళ్ళు ఉంటాయి ఇనప గొలుసులు ఉంటాయి త్రాళ్ళు ఉంటాయి పురుకోస దారాలు లాంటివి ఉంటాయి సన్న దారాలు ఉంటాయి కాబట్టి ఈ బంధనాలు అనేవి మన చుట్టూ ఉన్నవి అనేక రకాలుగా పెద్ద చిన్న ఉంటాయి వాటిలో చిక్కుకొని పోయి ఉంటాము కాబట్టి ఏ రకమైన బంధనాలు ఉన్నాయి అవి సూక్ష్మంగా ఉన్నాయా చాలా బలంగా గట్టి తాళుగా ఉన్నాయా ఇవన్నీ చూసుకోవాలి బుద్ధి ఎక్కడ ఏ దారాల్లోనూ చిక్కుకోవద్దు ఎక్కడ చిక్కుకోలేదు కదా చెక్ చేసుకోండి ఏ రకమైన సూక్ష్మమైన బంధనాలు చిన్న దారాలు యొక్క మరి బంధన కూడా ఉండకూడదు చిన్న దారాలు ఎట్లా అంటే మనకి ఇప్పుడు కుటుంబంలో ఉంటూ మనకి పిల్లల మీద భర్త మీద వేరే వాళ్ళ మీద ఆ ప్రేమ అనుకునేది ఏదైతే ఉందో మోహము ఈ మోహము పైకి కనపడదు అందుకే లాస్ట్లో నష్ట మోహ స్మృతి లబ్ధ అంటారు ఈ మోహం లాంటి ఈ సన్న సన్న దారాలు పైకి కనపడవు కానీ మనకు అదే అడ్డమవుతూ ఉంటాయి ఎగరనివ్వవు కింద పడేస్తూ ఉంటాయి అందుకని అతి సూక్ష్మమైన బంధనాలు కూడా చెక్ చేసుకోవాలి తమ దేహము పట్ల కూడా ఎలాంటి లగావ్ అనేది బంధన అనేది ఉండకూడదు దేహము దేహానికి వచ్చే కర్మభోగము ఇవన్నీ కూడా బాబా చెప్తారు వీటన్నిటినీ కూడా డిటాచ్డ్గా ఉంటూ అనుభవించండి కర్మభోగాన్ని కూడా సాక్షిలాగా ఉండి అనుభవించండి అని బాబా చెప్తారు మరి ఇలాంటి స్వతంత్రత కోసం బేహద్దు వైరాగిలాగా అయినప్పుడే అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోగలుగుతాం ఎనిమిదవ పాయింట్ సంపూర్ణ ఫరిస్తా డిగ్రీ రావాలి మనకి సంపూర్ణ ఫరిస్తా డిగ్రీ పొందాలంటే సర్వగుణాల్లో సంపన్నం కావాలి అంటే ఫరిస్తా అంటేనే ఫైనల్ స్టేజ్ సంపూర్ణ స్థితి సంపూర్ణ పవిత్రత యొక్క స్వరూపము దీంట్లో నాలెడ్జ్ఫుల్ ఫెయిత్ఫుల్ పవర్ఫుల్ సక్సెస్ఫుల్ అన్ని విషయాల్లో కూడా ఫుల్ బాబా ప్రతి విషయంలో కూడా ఫుల్గా ఎప్పుడైతే ఉంటామో అప్పుడే విజయం సాధిస్తాం కాబట్టి ఇలా ఫరీస్తా స్థితిని పొందాలంటే సమయాన్ని నాజూకుగా గడపకూడదు అంటే లీజర్లీగా ఏదో గడిచిపోయిందన్నట్టు ఉంటుందా వికర్మలు వ్యర్థ సంకల్పాలు విడిచిపెట్టి వీటన్నింటికి అతీతంగా కావాలి ఒక్క సెకండ్లో దేహస్థితి నుంచి దేహాతీత స్థితికి వెళ్ళగలగాలి ఒక సెకండ్ పట్టకుండానే వీటి నుంచి దూరంగా వెళ్ళగలుగుతున్నామా దీన్ని అభ్యాసం చేయాలి తొమ్మిదవ పాయింట్ ఈ స్థూల దేహంలో ప్రవేశించి కర్మేంద్రియాలతో కార్యం చేయిస్తున్నాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించగలను ప్ ప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు కూడా వెళ్ళగలను ఇలాంటి స్థితి అంటే ఒక్క సెకండ్లో దేహంలోకి రాగలగటం దేహంలోంచి బయటకు వెళ్ళగలగటం ఒక్క సెకండ్లో దేహాన్ని దేహాభిమానాన్ని వదిలిపెట్టగలుగుతున్నామా ఫ్రీ కాగలుగుతున్నామా ఇది కూడా అభ్యాసం చేయాలి పదవ పాయింట్ అమృతవేళ లేచినప్పటి నుంచి ప్రతి సంకల్పం ప్రతి మాట ప్రతి కర్మలో కూడా విధి విధానంతో ఉండడం ఒక్క మాట కూడా వ్యర్థంగా నోటి నుంచి బయటకు రాకూడదు ఎలాగైతే గొప్పవాళ్ళ నోట్లోని శబ్దాలు అంటే వాళ్ళ పలుకులు ఎలా ఫిక్స్డ్గా మర్యాదగా ఉంటాయో ఆ రకంగానే మీ మాట తీరు కూడా ఉండాలి పదకొండవ పాయింట్ సంకల్పాల ట్రాఫిక్ను మధ్య మధ్యలో స్టాప్ చేయగలుగుతున్నామా సంకల్పాల ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేసుకునే అభ్యాసం ఉండాలి ఒక్క నిమిషం శరీరము ద్వారా పనులు చేస్తున్నా కూడా ఆ పని ఆపి అయినా కూడా ఒక్క కొన్ని క్షణాల సంకల్పాన్ని నిరోధించగలుగుతున్నామా బిందు స్వరూపంలోకి వెళ్ళగలుగుతున్నామా బిందు స్వరూపం యొక్క అభ్యాసము కూడా మాటి మాటికి చేస్తూ ఉండాలి పన్నెండవ పాయింట్ ఎలాగైతే తండ్రి అవ్యక్తంగా ఉన్నారో అదే విధంగా వ్యక్త భావం నుంచి అతీతంగా అవ్యక్త దేశ స్మృతిలో అంటే బాబా ఇప్పుడిప్పుడే మన సూక్ష్మలోకంలో విహరిస్తున్నట్టు బాబాతో పాటుగా అవ్యక్త బ్రహ్మలాగా నేను కూడా అవ్యక్త ఫరిస్తా డ్రెస్తో ఈ ఈ భూమికి అతీతంగా తేలికగా వెళ్ళిపోగలుగుతున్నాను స్థితి ఇక్కడ ఏది జరుగుతున్నా కూడా వీటన్నిటికీ అతీతంగా ఉన్నట్టు పయనించి చూస్తున్నట్లుగా సాక్షి స్థితి ఈ రకంగా సాక్షి కావడం అనేది మనకి అలవాటైతే కనుక ప్రతి సమయంలో బాబా తోడును అనుభవం చేసుకోగలుగుతాం సాక్షి అవస్థలో స్థితిలో ఉండేటటువంటి లేదా అశరీరిగా భావించడం వలన శక్తి లభిస్తూ ఉంటుంది పద్నాలుగో పాయింట్ అవ్యక్త స్థితిని పెంచుకోవాలంటే ఏకాంతంలో ఉండే రుచిని కూడా పెంచుకోవాలి ఏకతతో పాటు ఏకాంత ప్రియులుగా కావాలి ఏకత అంటే ఏక బాబా దూసరా కోయి ఒక్క బాబాతో ఏకత్వం అంటే ఒక్క బాబాతోటి బుద్ధి తోడులో ఉంచుకోవడం ఏకాంత ప్రియులుగా ఉండడం దీనికి కూడా ఏకాంతం అంటే స్థూలమైన ఏకాంతం ఒకటి రెండవది ఏకికే అంతమే లీనహోన అంటారు బాబా ఒక్క బాబా స్మృతిలోనే లీనమైపోయి ఉండడం ఏకాంతాన్ని కూడా అవసరమైతే తీసుకుని ఏకాంతంలో బాబాతో ఏకాంతంగా ఉండడం అనే అభ్యాసం ఎప్పుడైతే ఏకాంతం యొక్క ఆనందాన్ని అనుభవిస్తామో బాహ్యముఖత అనేది మనకి రుచిగా అనిపించదు మాటి మాటికి మన మనసు అంతర్ముఖతలోకి వెళుతూ బాబాతో అనుభవం చేసుకుంటూ అటువైపే ఆకర్షిస్తోందా అనే స్థితిని మనం చెక్ చేసుకోవాలి పదిహేనవ పాయింట్ అంతర్ముఖి ఏకాంత అయ్యే అభ్యాసాన్ని లక్ష్యముగా పెట్టుకొని తమ హృదయం యొక్క లగ్నము ద్వారా మధ్య మధ్యలో సమయం తీసుకోండి ఎంత అవ్యక్త స్థితిలో స్థితులై ఉంటారో అంతగా మాటలు సహజంగా తగ్గిపోతూ ఉంటాయి ఎంత తక్కువ మాట్లాడితే అంత లాభం ఉంటుంది ఎక్కడైతే తక్కువ మాటలో ఎక్కువ పని జరుగుతుందో అటువంటి యోగయుక్త స్థితి ద్వారా సేవ స్వతహాగానే వృద్ధి అవుతుంది పదహారో పాయింట్ బ్రహ్మబాబా సాధారణ రూపంలో ఉండి పురుషోత్తమంలాగా అనుభవం చేయించేవారు అదే విధంగా మనం కూడా తయారు కావాలని బాబా చెప్తున్నారు ఫాలో ఫాదర్ చేసే పని సాధారణమైనదైనా ప్రతి విషయంలో స్థితి ఉన్నతంగా ఉండాలి బాబా అంటారు నా పిల్లలు మీరు ఎంత సాధారణంగా ఉన్నారు సాధారణంగా అందరిలానే తిరుగుతూ ఉన్నారు కానీ మీరు చేసే ప్రతి పని కూడా అలౌకికంగా భిన్నంగా వీళ్ళు సాధారణ పనులు చేస్తున్న విశేషాత్మల్లాగా అనుభవం చేయించాలి అని మురళిలో చెప్తుంటారు అంటే మనం అతి సాధారణ పనులు చేస్తున్నా కూడా అందులో ఒక విశేష ఆత్మ కనిపిస్తూ ఉండాలి ముఖంలో శ్రేష్ట జీవనం యొక్క ప్రభావం ఉండాలి ఆ ముఖము అప్పుడు వేరే వారికి దర్పణంలాగా మారుతుంది వారి యొక్క స్థితిని అందులో తెలుసుకునేలాగా చేస్తుంది పదిహేడవ పాయింట్ అప్పుడప్పుడు శబ్దంలోకి వస్తూ మాట్లాడుతూ మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ శబ్దానికి అతీతంగా ఒక్క సెకండ్లో వెళ్ళిపోగలుగుతున్నామా మాటల్లో మాటలో మాట్లాడుతూనే బ్రహ్మబాబా కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ అలా అవ్యక్తి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు ఆ రకంగా ఒక్క సెకండ్లో మాట్లాడుతూనే ఫరిస్తా స్థితిలోకి నిలుచుతున్నామా వెళ్ళిపోగలుగుతున్నామా ఇప్పుడిప్పుడే కర్మయోగి ఇప్పుడిప్పుడే ఫరిస్తా అంతిమ సమయంలో నలువైపులా వ్యక్తుల యొక్క ప్రకృతి యొక్క ఎన్నో శబ్దాలు ఉంటాయి ఆక్రందనలు వినిపిస్తాయి కదిలించే విషయాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల మధ్యలో ఒక్క సెకండ్లో నిరాకారి అశరీరీ అవ్వగలుగుతామా ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి పద్దెనిమిదవ పాయింట్ ఎలా బ్రహ్మబాబా వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్త ప్రవాహంలో ఉండేవాళ్ళు అవ్యక్త ప్రవాహం నిరంతరం అన్ని పనులు చేస్తూ కూడా ఆయన నడుస్తూ తిరుగుతూ ఫలిస్తా లాగా అందరికీ అనుభవం అయ్యేవాళ్ళు అది పిల్లలకు అనుభవం చేయించేవారు అదేవిధంగా మీ యొక్క అవ్యక్త స్థితిని కూడా వేరే వారికి అనుభవం చేయించండి అవ్యక్త స్థితిలోనే ఉంటూ వ్యక్తభావంలోకి భావంలోకి రండి శరీరంలో ఉంటూనే ఉపరామ అవస్థలో అంటే దేహము దేహి పూర్తిగా భిన్నమైనవుగా నిరంతరం ఆ గ్రహింపులోనే ఉండడం నేను దేహంలోనే ఉన్నా కానీ నేను దేహి దేహానికి పూర్తిగా భిన్నమైన ఒక చైతన్య స్వరూపాన్ని యజమానిని అనే స్థితిలో ఉండడం ఇదే యోగం యొక్క ప్రాక్టికల్ సిద్ధి దేహంలో ఉంటూ కూడా దేహాతీతంగా ఉండడం అది వేరే వాళ్ళకు కూడా అనుభవం అయ్యేలాగా చేయడం మాట్లాడుతూ మాట్లాడుతూనే అతీతంగా అయ్యే ఆకర్షణ మాట్లాడుతున్నా కూడా ఆ అతీత స్థితి అనేది ఈ ఉపరాం స్థితి అనేది ఆకర్షిస్తూ మనం అందులోకి వెళ్ళిపోతూ ఉండడమే న్యాచురల్గా వింటూ వింటూ విన్నట్లుగా అలాంటి భాషన వేరే వాళ్ళకి కూడా మీ నుంచి కలగాలి ఈ రకంగా పద్దెనిమిది ధారణలు అవ్యక్త బాప్ తద మనకు అవ్యక్త స్థితి కోసం అవ్యక్త మిలనం కోసం సూచించడం జరిగింది